అందరికీ నమస్కారము. నా పేరు ఒబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి. నాది పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగొండలగొండ గ్రామం. మా పూర్వీకుల నుంచి కూడా వ్యవసాయం చేసేవారు మా నాన్నగారు. అలాగే నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇందులో వ్యవసాయం చేసుకుంటూనే వస్తున్నాను. నాకున్న ఈ యొక్క 5 ఎకరాల పొలంలో గత 3 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. వ్యవసాయ శాఖ వారి సలహాలు సూచనల మేరకు నేను ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తున్నాను. అప్పటి నుంచి మేము వివిధ రకాల పంటలు ఈ యొక్క ప్రకృతి సేద్యం చేయటం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ముందుగా దేశవాళీ ఆవులు కావాలి. దేశవాళీ ఆవులు నాకు 4 ఉన్నాయి. ఆ 4తోటి నేను ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాను. అలాగే నాకు కావలసిన జీవామృతం అలాగే కషాయాలు కూడా తయారు చేసుకుంటూ సాగిస్తున్నాము. ఈ సాగించే సమయంలో మరి ఈ ప్రభుత్వం వారు ఈ యొక్క ఆవులు ఉన్న వారికి తదుపరి సేద్యము ప్రకృతి సేద్యము చేసేవారికి కూడా షెడ్లు ఇచ్చారు. 0 బడ్జెట్లో ZBNF ద్వారాగా శాంక్షన్ చేయించారు. అలాగే ఈ షెడ్ని నేను నిర్మాణం పూర్తయిన తర్వాత మరి మండల అధికారి ఏఓ గారు కమలరాజు గారు తదుపరి వారి పై అధికారి మరి భీమడోలు ఏడీ గారు కూడా మా యొక్క షెడ్లు పరిశీలనకు వచ్చిన తరుణంలో నేను ఇక్కడ మరి ఈ షెడ్లో నుంచి కూడా వచ్చిన మూత్రాన్ని ఒక రైతు కషాయాలకి జీవామృతం తయారు చేసుకుంటాకే నా దగ్గరికి వచ్చాడు. వచ్చిన క్రమంలో నేను వారికి మూత్రం ఇచ్చే క్రమంలో వారు చూసి నువ్వు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నావు, కషాయాలు కాస్తున్నావు, మరి నీకు NPM షాపు ZBNF ద్వారా మేము ఇస్తాము, మరి చాలా శ్రద్ధగా నువ్వు కషాయాలు ద్రావణాలు నీకు కాకుండా కూడా ఇతర వారికి కూడా నువ్వు సప్లై చేయాలని వారు చెప్పారు. మా యొక్క కమలరాజు గారు ఆజ్ఞ మేరకు నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను సార్, నేను NPM షాపు పెట్టడమే కాదు జిల్లా నలుమూలను కూడా వెళ్ళి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే కషాయాలు ద్రావణాలు కూడా నేను సప్లై చేస్తానని వారికి మాట ఇచ్చాను. మాట ఇచ్చిన ప్రకారమే మరి ఈ గత 5 నెలల నుంచి కూడా మేము ఈ యొక్క కషాయాలు ద్రావణాలు కూడా తయారు చేసి జిల్లా నలుమూలన ఇటు దేవరపల్లి, అటు పోలవరం, ఇటు చింతలపూడి, ఇటు విజయరాయి ఇలాగ నా పరిధికి దాదాపుగా 24 మండలాల్లో నేను నా యొక్క కషాయాలు ద్రావణాలు కూడా సప్లై చేస్తున్నాము. మా యొక్క ప్రకృతి సేద్యంలో నేను నా యొక్క సేద్యాన్ని చేసుకుంటానే ఇతర వారికి కూడా మరి మా గ్రామంలోను మా గ్రామం దాటి ఇతర గ్రామస్తుల కూడా మేము ఈ యొక్క కషాయాలు ద్రావణాలు కూడా సప్లై చేస్తున్నాము. మైకు అనౌన్స్మెంటు ఈ యొక్క కషాయాల గురించి ద్రావణాల గురించి కూడా మరి ప్రసారం చేయడం జరిగింది. అలాగే ఇది మా గ్రామంలోను అలాగే ద్వారకా తిరుమల మండల కేంద్రమైన ద్వారకా తిరుమల ఏఓ గారు ఆఫీసునందు అలాగే మరి రాలకొండ కొమ్మర గ్రామాల్లో కూడా బోర్డులు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ యొక్క బోర్డులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాము ఈ ద్రావణాల కషాయాల గురించి. అలాగే మరి ప్రభుత్వం వారు ఎక్కడైనా సరే మరి మీటింగులు వ్యవసాయ మీటింగులు పొలం బడి కార్యక్రమాలు కానీ అలాగే పొగాకు బోర్డు ప్రకృతి వ్యవసాయం గురించి వారు తెలియపడుతున్నారు. అది మేము కనుక్కొని మరి ఆ యొక్క రైతులందరూ కూడా ఎక్కువగా ఎక్కడికైతే పోగొడతారో మీటింగులకి ఆ యొక్క ఈ యొక్క కార్యక్రమాలకి వస్తారో ఆ రైతులు ఎక్కువగా వచ్చే దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం గురించి మరి మేము ఇలాగే మా దగ్గర కషాయాలు ఉన్నాయి లేకపోతే మీరు చేసుకుంటే తయారు చేసుకుంటే చేసుకోవచ్చని విజిటింగ్ కార్డులు కూడా ఇలాగే విజిటింగ్ కార్డులు కూడా మా ఫోన్ నెంబర్లు వారికి ఇచ్చి అలాగే తయారు చేసుకునే వారికి మరి ప్రభుత్వం వారు ఇచ్చిన కషాయాల బుక్కులు మన మామూలుగా అవి కషాయాలు ద్రావణాలు కూడా ఉన్న బుక్కులు కూడా ప్రతి రైతు కూడా అందజేసి మరి ఈ యొక్క NPM షాపుని నడిపిస్తున్నాము. అలాగే మరి ఎవరైనా సరే ఈ ఫోన్ నెంబర్లు చూసి మేము ఇచ్చిన ఫోన్ నెంబర్ల గురించి ఫోన్ చేస్తే తక్కువ ఇదే వారు వచ్చి పట్టుకెళ్ళమంటున్నాం, ఎక్కువ మొత్తం అయితే మరి ఈ వెహికల్ మీద ఆటోల మీద కూడా పట్టుకెళ్ళి వారికి సప్లై చేయటం జరుగుతుంది. మరి మన దగ్గర తీసుకున్న కషాయాలు ద్రావణాల్లో కూడా మరి రిజల్ట్ కూడా మరి రైతులు మనకి మా యొక్క అధికారులు కూడా తెలియజేశారు. మరి కావున ప్రతి ఒక్క రైతు కూడా మరి ప్రకృతి సేద్యం చేయాలి,
ఈ యొక్క ప్రకృతి సేద్యం చేస్తే ఈ ప్రకృతి సేద్యంలో మనము పెట్టుబడికి కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనకి కేవలం ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకి 2 ఆవులు ఉంటే సరిపోతుంది. ఆ 2 ఆవులతో కూడా చక్కటి సేద్యం చేసుకోవచ్చు, పక్క వారికి కూడా సప్లై చేసుకోవచ్చు. నిలవుండే కషాయాలు అగ్నాత్రము, బ్రహ్మాత్రము, పంచపత్ర కషాయము, దశపర్ణ కషాయము, వాయులా కషాయము. అలాగే నిలవ ఉండకుండా అప్పటికప్పుడు కావలసిన కషాయాలు ఉన్నాయి. అవి తూడికాడ కషాయము, శొంఠుపాల కషాయము, మరి పేడ మూత్రం ఇంగువ ద్రావణం, అలాగే పుల్ల మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ఇంగువ ద్రావణాలు కూడా మరి వారు చేసుకోలేని వారు ఆర్డర్ చెబితే, మరి ఒక రోజు ముందు చెబితే అవి కూడా తయారు చేసి ఇస్తున్నాము. ఈ యొక్క కషాయాలు ద్రావణాలుకి మేము ఇలాగ బాటిల్స్ 5 లీటర్లు, 2 లీటర్లు, లీటరు, 20 లీటర్లు ఇలాగ ప్యాకింగ్ చేస్తున్నాము. చేసిన ప్యాకింగ్ కూడా మేము అంటే ఈ దగ్గరలో అంటే ఇటు దేవరపల్లి, ఇటు పోతవరం, అటు కొయ్యలగూడెం, ఇటు జీలుగుమెల్లి, ఇలాగ చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయ శాఖ వారు నిర్వహించు ఈ యొక్క పొలం బడుల కార్యక్రమము, ఈ యొక్క మీటింగులు, వ్యవసాయ కార్యక్రమాలు దేనికైనా సరే అది తెలుసుకుని ఇలాగ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయం గురించి కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి ఇలాగ విజిటింగ్ కార్డులు కూడా ఇచ్చి ఈ యొక్క వ్యాపారాన్ని ముందుకి అంటే వ్యాపార విధానం కాకుండా కూడా ప్రతి రైతుకు కూడా ఎక్కడ స్టాల్ పెట్టినా, ఏ గ్రామంలో స్టాల్ పెట్టినా పంచకవ్యో, నిమ్మరస కోడిగుడ్డు కూడా ఉచితంగా కూడా మన స్టాల్ దగ్గర 25-30 మంది రైతులకి ఉచితంగా ఇచ్చి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని 50 మందికి కూడా మేము మా షాపు తరఫున కూడా తెలియజేస్తూ మా వ్యాపారాన్ని కొనసాగించుకుంటున్నాము. ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం నందు మేము తయారు చేసిన ద్రావణాలు, కషాయాలు కూడా ఇలాగ 20 లీటర్లు, ఎక్కువగా కావాల్సిన వారికి 20 లీటర్లు, అలాగే 5 లీటర్లు, 2 లీటర్లు, లీటర్లు కూడా ఉన్నాయి. మరి ఈ బాటిల్స్ తోటి మేము ప్యాక్ చేసి వారికి సప్లై చేస్తున్నాము. మరి ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన కషాయాలు, ద్రావణాలు నేను నేర్చుకున్న విధానము, ముందుగా ఈ యొక్క వ్యవసాయ అధికారులు జడ్బి అన్నప్ప వారు ఇచ్చిన బుక్స్లో కషాయాలు, ద్రావణాలు తయారు చేసే పుస్తకాల్లో చూసినవి, తదుపరి ఇలాగ యూట్యూబ్లో వచ్చే పాఠ్యాంశాలు ఇలాగ చూసి, అలాగే మరి డిపార్ట్మెంట్ వారు నియమించిన సిఆర్పీలతోటి ఈ యొక్క కషాయాలు, ద్రావణాలు కూడా తయారు చేస్తున్నాము. అలాగే మరి నేను ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం అక్టోబర్ 2018 నుంచి మొదలుపెట్టాను. ఈరోజు వరకు కూడా దాదాపుగా 380,000 రూపాయల వ్యాపారం చేయటం జరిగింది. అన్ని ఆధారాలు కూడా ఫోన్ నెంబర్లతో సహా ప్రతి ఒక్క రైతుది కూడా డైరీ కూడా రాసి ఉంచాము. ప్రతి ఒక్క కస్టమర్ ఫోటో కూడా తీసి వారి ఫోన్ నెంబర్ కూడా మేము తీసి తయారు చేసి ఆల్బమ్ కూడా తయారు చేయడం జరిగింది. మరి ఈ యొక్క ప్రకృతి వనరుల కేంద్రంలో మేము నెలసరి మాకు మేము మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మా వ్యవసాయానికి సరిపడా కషాయాలు మేము వాడుకుంటా మాకు నెలకి 20,000 రూపాయలు మాకు మిగులుబడి కనబడుతుంది. మరి ఇంకా వ్యాను మీద కూడా ఈ యొక్క కషాయాలు, ద్రావణాలు కూడా మరి సప్లై చేయటానికి వెహికల్ తీసుకుంటున్నాము. కావున మరి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఈ యొక్క ప్రకృతి సేద్యాన్ని చేయాలి. అలాగే మరి ఉన్న ఎన్పిఎం షాపుల వారందరూ కూడా ఈ యొక్క వనరుల కేంద్రాన్ని మీరు విస్తృతంగా నడిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాము.